సమాజంలోని ఏ ఒక్కరూ ఆహారం లభించక అలమటించరాదని కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు కర్షకులు కార్మికులు రోడ్ల వెంబడి బిచ్చగాళ్లకు అన్నదానం చేస్తూ అనార్థులుగా నిలుస్తున్న ఎందరో హృదయకల దాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ మరియు ఎస్విఎస్ నివృత్తరావు తెలియజేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో పేదలెవరూ ఆకలితో అలమటించరాదని సదాశ్రయంతో ప్రారంభించిన అన్నదానానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ మరియు ఎస్విఎస్ నివృత్తరావు అన్నారు. కృష్ణా జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మైలవరం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ మరియు ఎస్విఎన్ నివృత్తరావు ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మానవత్వం గల దాతలు అందరూ ముందుకు రావడం పట్ల మంగళవారం ఆయన ప్రశంసించారు. లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి చేస్తూ ఉన్నాం నిరంతరంగా. దాదాపు ప్రతిరోజు 1500 నుంచి 1600 మందికి మనం ఈ అన్న వితరణ కార్యక్రమం సుమారు 4 పాయింట్లలో దేవుడి చెరువులో, ఇక్కడ ఎండిఓ ఆఫీస్ స్కూల్లో, తర్వాత తర్వాత మన బాలపట్ల చేయడం జరుగుతుంది. చాలా స్పందన కూడా చాలా బాగా వచ్చింది. వాళ్ళ దాతలు కూడా ముందుకు వచ్చి దాదాపు 25,000 రూపాయల రోజుకి ఈ ఖర్చుని చాలా మంది దాతలు మైలవరంలో కానివ్వండి లేదా బయట ప్రదేశాల నుంచి కూడా ముందుకు వచ్చి ఇవాళ ఇస్తా ఉన్నారు కార్యక్రమాలు. అందులో నాయుడు గారు కూడా ఇవాళ వారి దాతలు కూడా ఇవాళ చాటుకొని దాదాపు 50,000 రూపాయల దాకా వారు కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు దాదాపు 2 రూపాయలు ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. అందరూ దాతలందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ లాక్డౌన్ ఎంతవరకు అంతవరకు కూడా మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామని చెప్పి